నా పేరు గునిశెట్టి వెంకట సుబ్బయ్య అలియాస్ శివ. నేను వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్ అంటే సిఆర్పిగా వీరవల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రంరాజు గారి పల్లెనందు పనిచేస్తున్నాను. మీరు మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు అప్ టు డేట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అప్ టు డేట్ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సీ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించబోయే ఈ రెండు డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఇందులో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 670 పోస్టులు ఉన్నాయి. ఇవి స్టేట్ వైడ్. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు 60 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం టోటల్ వచ్చేసి 730 పోస్టులు మనకు ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఇవి భర్తీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్ట్ గురించి చూద్దాం. దీనికి విద్యార్హత వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్, డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత కలెక్టర్ గారు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందన్నమాట. అలాగే వయసు తీసుకున్నట్లయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే 42 ఇయర్స్ బిలో ఉండాలి, 42 సంవత్సరాల లోపల ఉండాలి, 18 సంవత్సరాల పైన ఉండాలి. ఆ 2 సంవత్సరాల అంటే 18కి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి ఎంపిక విధానం వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆ రెండింటితో పాటు ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది జిల్లా కలెక్టర్ గారు దీన్ని నిర్వహిస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు పరీక్షా విధానం తీసుకున్నట్లయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇది 150 మార్కులకి నిర్వహిస్తారు. అలాగే ఈ 150 మార్కుల్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు ఉంటాయి, 100 నిమిషాలు 100 మార్కులు. అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు తీసుకున్నట్లయితే ఇది 50 ప్రశ్నలు ఉంటాయి, 50 నిమిషాలు 50 మార్కులకి. అంటే టోటల్ మీద స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ఇది కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. దీనికి మొత్తానికి 300 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు 150 మార్కులు. అంటే అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు తీసుకుంటే ఇది కూడా 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు 150 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది 30 మినిట్స్ ఇస్తారు, 50 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎగ్జామ్ నిర్వహించేటటువంటి ఈ విధానం. అలాగే సెకండ్ రెండో పోస్ట్ తీసుకున్నట్లయితే ఈ రెండో పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. ఇది పోస్ట్ నేమ్. ఇది ఎండోమెంట్ సబ్ సర్వీస్కి సంబంధించింది. ఇందులో 60 పోస్టులు ఉంటాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్. ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది, డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీనికి కూడా వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే ఎంపిక విధానం తీసుకున్నట్లయితే దీనికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇది కూడా సేమ్ అలాగే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు ఉంటాయి, 50 నిమిషాలు 50 మార్కులకు. అలాగే ఇక్కడ ఏమిటంటే రెండోది వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి, 100 నిమిషాలు 100 మార్కులకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే హిందూ ఫిలాసఫీ, హిందూ యొక్క ఫిలాసఫీ ఉంటుంది ఇందులో. అలాగే టెంపుల్ సిస్టమ్ అనేది ఉంటుంది, దేవాలయాలకు సంబంధించి ఇక్కడ 100 ప్రశ్నలు, 100 నిమిషాలు, 100 మార్కులకు ఉంటుంది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్లయితే ఇందులో 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెయిన్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు, 150 మార్కులకి.
అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు, 150 మార్కులు, టోటల్గా 300 మార్కులకి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మీ ఆన్లైన్ ద్వారా ఈ దరఖాస్తులు అనేటివి స్వీకరిస్తారు. అలాగే దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తారంటే ఇది 30వ తేదీ నుంచి, డిసెంబర్ 30వ తేదీ 2021 నుంచి ఈ చివరి తేదీ ఇప్పుడంటే 19వ తేదీ జనవరి 19, 2022 వరకు దరఖాస్తులు అనేటివి స్వీకరించారు. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకు సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి వివరంగా చూద్దాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం. శ్రీకాకుళం వచ్చేసి 38 ఉన్నాయి, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, ఎస్పీఎస్ నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, వైఎస్ఆర్ కడప 51, టోటల్ పోస్టులు 67 ఉన్నాయి. ఈ విధంగా డిస్టిక్ వైజ్గా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ పోస్టులు అనేటివి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మరియు పిహెచ్ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ రిలాక్సేషన్ తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే యాన్యువల్ ఇన్కమ్ 8 లాక్స్ కంటే తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు వీకర్ సెక్షన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద వస్తారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కొంచెం దృష్టిలో ఉంచుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తయారు చేసుకోవాల్సిందిగా, అంటే ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తయారు చేసుకుంటే వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ వస్తుంది, ప్లస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇచ్చే వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకు, ఎన్సీసీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యాజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ వేకెన్సీస్ పొజిషన్ అనేది ఏ డిస్టిక్లో ఏ క్యాస్ట్కి ఎలా రిజర్వేషన్ అయినది ఒకసారి వివరంగా చూడండి. అన్ని డిస్టిక్లకు సంబంధించి ఓసీకి, ఎస్సీకి, ఎస్టీకి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అలాగే సిడబ్ల్యూఎస్ అని తీసుకున్నట్టు విహెచ్ హెచ్ఎస్ ఓహెచ్ ఎక్స్ సర్వీసెస్ స్పోర్ట్స్ ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా అందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారము ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకే నెక్స్ట్, అలాగే ఇక్కడ ఇంకా ఈ నోటిఫికేషన్లో మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఏ సిలబస్ నుంచి కోచర్స్ అనేది రావడం జరుగుతుంది అనేది పూర్తిగా ఈ నోటిఫికేషన్లోనే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఎలా అప్లై చేయాలి అనేది వివరంగా చెప్తాము.